ఒక్కో బుద్ధి జిహ్వకో రుచి అంటారు పెద్దలు. గాలి నీరు ఆహారం లేనిదే బతకలేరన్నది మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలో కొంతమంది ఆహారం మాత్రం అసహజంగా ఉంటుంది. కొందరు కేవలం ఛాయ్ మాత్రమే తాగి బతుకుతుంటే మరికొంతమంది ఇసుక ఇంకొందరు పళ్ళు ఫలాలు తిని బతికేస్తుంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు మాత్రం కేవలం శుద్ధ ముక్కలనే తింటూ బతికేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, గత 15 ఏళ్లుగా అన్నం బదులు శుద్ధ ముక్కలే తింటూ ఆరోగ్యంగా ఉంటుంది. 2 రోజులు అన్నం తినకపోతేనే ఉండలేము, కానీ 14 సంవత్సరాలుగా అన్నం తినకుండా ఉంటున్నారంటే ఆశ్చర్యమే కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బద్దనకల్కు చెందిన ఈ వృద్ధురాలి పేరు మల్లవ్వ. వ్యవసాయ కుటుంబానికి చెందినది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం ఆయమది. మల్లమ్మ 14 ఏళ్లగా కేవలం శుద్ధ ముక్కలే ఆహారంగా తీసుకుంటోంది. మల్లవ్వ శుద్ధ ముక్కలు తినడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఎప్పటిలాగే ఓ రోజు వ్యవసాయ పనులకు వెళ్ళి ఇంటికి చేరుకున్న మల్లవ్వకు బాగా ఆకలి వేయడంతో తినేందుకు ప్లేట్లో అన్నం పెట్టుకుంది. కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే భ్రమపడిందో ఇంకా ఏమైనా జరిగిందో తెలియదు, కానీ అన్నం మొత్తం పురుగులు కనిపించాయట. దీంతో ప్లేట్ను పక్కన పెట్టిన మల్లవ్వ ఆ రోజుకు నీళ్లతో కడుపు నింపుకొని పడుకుంది. తెల్లారేసరికి మళ్ళీ ఆకలి వేయడంతో కోడలు వండిన అన్నం తినేందుకు సిద్ధమైంది. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక ఆనాటి నుంచి అన్నం తినడమే మానేసిందట. ఒకవేళ బలవంతంగా అన్నం తిన్నా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందట మల్లవ్వ. దీంతో తన డిక్షనరీ నుండి అన్నం అనే పదాన్ని డిలీట్ చేసింది వృద్ధురాలు. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు శుద్ధ ముక్కలే ఈమె ఆహారం. అయితే కొత్తలో తల్లి విచిత్ర పరిస్థితిని గమనించిన కొడుకు కోడలు మల్లవ్వకు ఏమైందోనంటూ ఆందోళన చెందారు. ఆరోగ్య సమస్య ఏదైనా ఉందేమోనని ఆసుపత్రికి తరలించారు. ఈమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ఊరిలో ఉన్న ఒకే బావి నీళ్లు తాగుతూ శుద్ధగడ్డలు తింటూ కాలం గడిపేస్తోంది. అంతేకాదు, ఈ వయస్సులో సైతం ఇంటి పనులు పొలం పనులు చకచకా చేసుకుంటుంది. మిగిలిన వారికంటే చురుగ్గా ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మల్లమ్మ ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్నం తినేవారి కంటే ఆరోగ్యంగా ఉందంటున్నారు. బడులు లేదు, అట్టుకులు తెచ్చుకొని అది ఊగదే నమ్మితి కాదు. ఇక నీళ్ళు దాక్కుండానే వస్తాను. ఇక బాగా అయితే నోరు వెనకపోతే శుద్ధమెండలు తెచ్చుకొని నోట్లు వేసుకుంటు నీళ్ళు నోడుతాయి. అన్నం తింటే ఏమనిపిస్తుంది? అన్నం తింటే రోజు మునుతుంది, అది చూడకుద్ది కాదు. అన్నము ఎంత తింటుర్రో అనిపిస్తుంది నాకు. మునుకు తినలేదా నేను అన్నం తిన్నా అన్ని తిన్నా. ఒకటే బల్లే నీళ్ళు అవుతా? ఒకటే బల్లే నీళ్ళు అవుతా. ఏ ఊరికైనా తీసుకోవతా? పడవుతా. ఏ ఊరికి అమ్మగారి ఇంటి కోని చేతి పడకపోని ఏ ఊరికి కొని నా మన కడుపు కాలుకొని ఎవడన్నా చచ్చిపోయినా కానీ నీళ్ళు అనుకొని తాగిపోతా. ఇక పడకుండా అయింది నీళ్ళు పడకుండా. మరి ఏమన్నాడు డాక్టర్ చూపెడితే అన్నం తినలేదు? అన్నం తినలేదంటే ఇక నీకు అన్నం పేము పడకుండా అయిందమ్మా, ఇంకేం చేస్తావు అన్నాడు. అంతగా అటు ఇటు తింటారు అన్నం పడిపోయినా అటు పోయినా కానీ. ఇప్పుడు అన్నం మొత్తానికి అయినావా? మొత్తమే లేదు, అన్నం మొత్తం లేక 14 ఏళ్ళు. కార్తీయ పుణ్యానికే 14 ఏళ్ళు లేవు అన్నాడు. కార్తీయ పుణ్యానికి కార్తీయ పుణ్యం నానే బంద్ అయింది. తినమంటే నోట్లో వచ్చి అయ్యమ్మాలే అమ్మమ్మ. తింటే కడుపు నొచ్చి పెట్టిందా? తింటే ఇక పడనే పడలే, ఇక తిననే తినలే మొత్తమే.
శుద్ధ ముక్కలే ఆహారంగా జీవిస్తున్న వృద్ధురాలు మల్లవ్వ చురుకుదనాన్ని చూసి డాక్టర్ల సైతం అవాక్కవుతున్నారు. ఈమె ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదంటున్నారు. కొంతమంది ఇలా విచిత్రంగా వ్యవహరిస్తుంటారు తప్ప వేరేది కాదంటున్నారు. శుద్ధ ముక్కలే ఆహారంగా తీసుకుంటున్న మల్లవ్వ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిద్దాం.